राष्ट्र मीद पड़ी तोड़े मंद पड़े पड़े आगम दिंता ग्यारंटी नड़वन इट नड़वनी मेम कापलादार मगोड़ सामेत हनुमंत गुड़ लेने ऊर ले टीआरएस प्रभुत्व संक्षेम कार्यक्रम अंदन इल्लु लेदु अनि यस एदो एदो संक्षेम कार्यक्रम प्रति इंटिकि एर्ता उंदि अदि बीएम कावच्चु पेंशन कावच्चु केसीआर किट कावच्चु कल्याण लक्ष्मी कावच्चु रैतु बंधु कावच्चु रैतु बीमा कावच्चु उचित करंट कावच्चु मिशन भगीरथ मंचनील कावच्चु नी इंटि कूडा उंदि कदा मिशन भगीरथ मंचनील मिशन भगीरथ मंचनील अंदनि इल्लु उन्नदा तेलंगाणलो अदि संक्षेम पथकं कादा ఇంకోటి సిగ్గుమాలిన మాటలు ఏందంటే బాధ కలిగేది దేశాన్ని నడిపి కేంద్రాన్ని పాలించేటువంటి ప్రభుత్వం యొక్క పార్టీ అధ్యక్షుడు నిసిగ్గుగా కనీసం ఏమనుకుంటారు నవ్విపోదురు గాక నాకేం సిగ్గన్నట్టుగా గోల్ర పైసలు మేమే ఇచ్చినాం ఇస్తామను ఇచ్చినావా రుజు చేస్తావా గోల్ర పైసలలన్నీది ఏకాన ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవికి ఒకటి నిమిషంలో రాజీనామా చేస్తా नेशनल कोऑपरेटिव बैंक उंटदी एनसीडीसी अंटर दी दाने मैं अस्कना गोर्ल पथका वडी तो सह तिरी कड़ना दाने नविचिंद तोक ना अर्थ इन अबद्ध चुप्तारा इंत इंत गोलमाल इंत अन्याय उ इंकोटे मैं नी बीजेपी पालते राष्ट्रीय तेव ఇంతకనిక గొప్ప పథకం ఉండాలి కదా మీ పార్టీ పాలసీ అంత గొప్పదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలోనే మీరు 2000 పెన్షన్ ఇస్తున్నారా ఎందుకు ఇవ్వరు ఒక్క రాష్ట్రంలోనే సాది ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి గాని పథకం ఉందా మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఎందుకు లేదు అంటే మేం పనులు చేయము పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచిన అంటే తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ పోండి పాకిస్తాన్ పోండి ఇది ఆ భాష పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారని చెప్పి ప్రజలు ఇంకోలో అడిగితే తగ్గాలంటోళ్ళు మీరు అడు పోండి ఇంకేం చెప్తారు ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలు మేము సోమరిపోతులను చేస్తున్నామా ఎక్కడ సోమరిపోతులు అయ్యి ఎవరిని సోమరిపోతులను చేసినాం మేము అంటే పొంతన లేని ఒకటే లెక్కైగా రుడకొట్టుడు బితిరిగత్తర మాట్లాడు మేము ఇవ్వలమండి రెండు సార్లు బాజాప్తా ఎలక్షన్ల గెలిచాచిను ప్రజలు పెట్టిన మమ్మల్ని వి ఆర్ రూలింగ్ ది స్టేట్ విత్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఇక్కడ మేము పరిపాలన చేస్తున్నాం తప్ప మీలాగా మేము దొంగ లెక్కలు చేయలే కదా ఎస్ మీరు దొంగ లెక్కలు చేసిండి మీరు అరాకి రాజకీయాలు చేసిన దేశంలో ప్రత్యక్షంగా నిలబడునే ఇప్పుడు కర్ణాటకలో మీకు ప్రజల మ్యాండేట్ ఇయ్యలే ఇచ్చినరా ఒడగొట్టిన మీరు మీరు ప్రజా తీర్పును శిరసావహించలే అరాకిరి చేసి గవర్నమెంట్ ఊలగొట్టి దొడ్డిదారనయ్యలే మీ గవర్నమెంట్ నడుపుతున్నారు కర్ణాటకలో నిజం కాదా నిజమా అవద్దమ్మా మీకు తెలియదా మధ్యప్రదేశ్లో మీరు గెలవలే దొడ్డిదారనయ్యలే బీజేపీ గవర్నమెంట్ నడుతుంది అక్కడ మీకు ప్రజలు తీర్పు ఇవ్వకున్నా ప్రజలు ఇతర పార్టీలకు తీర్పు ఇచ్చినా దానిలో అరాకిరి చేసి దానిలో సురబడి అప్రజాస్వామికంగా అక్కడ ప్రభుత్వాలను కూలదోసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి దేశంలో ఇలా ఎవరు మీ కర్ణాటకలో మ్యాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది దీన్ని సమాధానం ఏంది మధ్యప్రదేశ్లో నీకు మ్యాండేట్ రాలే కానీ నీ గవర్నమెంట్ నడుపుతున్నావు ఎట్లా నడుపుతున్నావు అండెమోక్రటిక్ కాదా వీటిని ప్రశ్నిస్తే వీటి మీద మాట్లాడితే తప్ప ఇది నిజం కాదా మేము బాజప్త ప్రజల తీర్పుతో గెలిచినాం మేము గెలిచినాన్ని కూడా 107 సీట్లన్నీ డిపాజిట్ పోయింది ఎస్ 107 స్థానాలలో నీ పార్టీ డిపాజిట్ పోయింది ఈ రాష్ట్రంలో నిన్నగాక మన నాగార్జునసాల కూడా డిపాజిట్ పోయింది కదా మరి దాని మీద ఏంది నీ కథ అంటే చాలా భయంకరంగా
మీకు లొంగి ఉండి మీకు ఇబ్బందులు కలిగించకపోతే మీరు చెప్పింది వింటే వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు దేశభక్తులు మీకు వ్యతిరేకం మాట్లాడితే మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే మీరు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వాళ్ళు దేశద్రోహులు తెల్లారి వరకు కేసీఆర్ దేశద్రోహి అయిపోయారు ఇంకో స్టైల్ ఉంటుంది బీజేపీ తెల్లారి దేశద్రోహిని స్టాంపేయాలి వారం 10 రోజుల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రైలు మొదలు పెట్టాలి ఈడి తో రైలు చేయించడం ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేయించడం ఇదే కదా మీ స్టైల్ దేశంలో ఎవరు మాట్లాడతే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టడం ఇక్కడ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు మిస్టర్ బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్త నా హద్దులు నాకు బాగా తెలుసు మా హద్దులు మాకు తెలువయా నేను హద్దు మీరు మాట్లాడినా ఏ హద్దు మీరు నేను వడ్లు కొంటరా కొనరా అంటే హద్దు మీరునట
అదేవన్నా డూప్ మాట్లాడిన మాటలు కావు ఏసవ గారు మాట్లాడిన మాటలే అవినీతి రహిత దేశానికి ముఖ్యం అంటే దేశంలో అవినీతి రహిత పాలన తీసుకున్నటువంటి ప్రధానమంత్రి అన్నాడు రాష్ట్రాలకు కేంద్ర నుంచి చేయాల్సినటువంటి నిధులు కేటాయింపులు పెంచిండు అన్నాడు అన్ని ఆయన్ని చెప్పి ఈరోజు ఇస్తలేడు చేస్తలేడు మాకు తీసుకపోతున్నాడు ఈడ ఇస్తలేడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రికి అసలు ఒక స్టెబిలిటీ అనేది ఉందా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా సోయి లేకుండా మాట్లాడతారా రైతుల గురించి వరి గురించి మాట్లాడుతున్నాడు రోజు ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీడియాలో వరి కొనేంత వరకు ఆయన ధర్నా చేస్తారట వరి ధాన్యం కొనే వరకు ధర్నా చేస్తారట వరి ధాన్యం కొనను అని చెప్పలేదు కదా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనను అని ఏమని చెప్పిందా కేంద్ర ప్రభుత్వం ఇలా ధర్నా ఏం చేస్తారో అర్థమైతే లేదు